నెల వచ్చే పెన్షన్ గత 3 నెలల నుంచి అధికారులు నిలిపివేయడంతో ఓ వ్యక్తి ఆగ్రహానికి లోనయ్యాడు. అధికారులు పలుమార్లు వినవించినా సమస్యను పరిష్కరించలేదని ఆవేశంతో ఊగిపోయాడు. నా పెన్షన్ ఎందుకు ఆపేశారంటూ కత్తి కర్రతో వాలంటీర్ సచివాలయ సిబ్బందిపై దాడికి ప్రయత్నించాడు. ఆయన్ని గమనించిన సచివాలయ సిబ్బంది డోర్స్ వేసుకున్నారు. డబ్బులు ఇచ్చే అతను ఎక్కడంటూ కత్తితో తలుపుని నరికాడు. డోర్ మొత్తం పగిలిపోయింది. ఎవరు చెప్పినా వినిపించుకోలేదు. ఈ ఘటన విశాఖ జిల్లా జీకే వీధి మండలం దుప్పుల వీధి గ్రామంలో చోటు చేసుకుంది. బట్టలరా, అరే ఇయ్యగారు బట్టలరా, తెలరా.